యువగలం పాదయాత్రలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. ఎందుకంటే మా రేషన్ డీలర్లకు ఏ ఫస్ట్ సమస్య ఏమంటే, ఒక భోగి పండగ వచ్చినప్పుడు జనవరిలో అయితే మాకు పండగ లాగా ఉండేది. మా క్రిస్మస్ మేము క్రిస్టియన్స్ గానీ మాకు ఒక క్రిస్మస్ పండగ లాగా అనిపించదు. భోగి పండగ వచ్చిందంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఈ కిట్ల గురించి మాకైతే ఆ నెలంతా పండగలాగా హడావిడిగా అసలు జనాలు చూస్తే ఒక సందడిగా అందరి ఇళ్లలో పండగలు కనిపించేది. ఇప్పుడైతే ఏమీ లేదు, అంత కామ్ గా కనిపిస్తుంది. అసలు రేషన్ షాప్ కి మామూలు ప్రజలకి సంబంధమే లేకుండా పోయింది సార్. అది కాకుండా మాకిచ్చే రేషన్ బియ్యము ప్రతి మూట తక్కువే ఉంటుంది సార్. కానీ మేము తక్కువగా మేమైతే కరెక్ట్ గా వేయాలి. మాకైతే వెహికల్స్ పెట్టినామన్నారు కానీ వెహికల్స్ లేవు మా ఏరియాకి. అయితే ఆ వెహికల్స్ డబ్బులు కూడా వాళ్ళే తీసుకుంటారు కానీ మేమే రేషన్ వేస్తున్నాం. ఇది చెప్పే దాని వల్ల నాకు ప్రాబ్లం కూడా రావచ్చు, ఆ తర్వాత నాకు జరబోయే ఇంకే ఏమన్నా కూడా ఉండొచ్చు. కానీ నేను భయపడకుండా చెప్తున్నాను, ఎందుకంటే నాకు రేషన్ లేకపోయినా నష్టం లేదు, అసలు రేషన్ వద్దని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్న రేషన్ నాకు అవసరమే లేదు, ఎందుకంటే దీనివల్ల ప్రజలకు కూడా లాభం లేదు. ఎందుకంటే ఈ బండి దగ్గర పోయి తెచ్చుకునేది కూడా ఇంటింటికి పోయి తెచ్చుకోవడం కాదు. బండి ఒక చోట ఉంటే అక్కడికి పోయి వీళ్ళు జనాలు ఎండలో నిలబడుకొని తెచ్చుకోవడమే, దాని బదులు రేషన్ షాప్ లో వేసుకునే మాకు కమిషన్ మంచిగా ఇస్తే మేమే వేస్తాం కదా. ఆ వాళ్ళకి 21,000 జీతం ఇస్తూ మాకు కమిషన్ రూపాయి ఇస్తూ ఆ రూపాయిలో కూడా బియ్యం తగ్గించేసి మేము ఎట్లా బతకాలి? మళ్ళీ గోతాలు కూడా వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్తున్నారు. ఇవన్నీ మాట్లాడినామంటే రేపు మా మీద ఉండే రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా మాకు తెలుసు. నేను పోన కేసులు పెట్టి మమ్మల్ని ఎక్కడ చూసినా నిన్న మీటింగ్ వచ్చిన దానికే మా లైన్ లో నీళ్లు కట్ చేసేసినారు సార్. ఈ రోజుకి పొద్దున నిన్న 300 రూపాయలు ట్యాంక్ నీళ్లు తెప్పించుకుని అన్ని చేసుకుని వస్తున్నాము. అట్లాంటిది మహిళలకు వచ్చి ఇంకా ఉద్యోగ నిరుద్యోగ సమస్య అంటే చాలా ఉంది సార్. సార్ ఉండేటప్పుడు పెళ్లి కానుకలో మా పాప చిత్తూరులో ఉద్యోగం చేసేది. సారే పెట్ట సార్ దగ్గర సారనే మేము మా పాప అక్కడ చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తాం అనేది. 6 నెలల ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలలకు ఆ పాపను పీకేసినారు. అది కాకుండా పెళ్లి కానుకలు ఇచ్చిన దాఖనాలే లేవు. కానీ మా పాప పెళ్లి జరిగినప్పుడు పెళ్లి కానుక మేము అందుకున్నాము. సుధా మేడం గారే మా పాప పెళ్లికి వచ్చి మాకు సర్టిఫికేట్ ఇచ్చి ఇచ్చినారు, దానికి సాక్ష్యం నేనే. కానీ ఈ ప్రభుత్వంలో నేను ఎక్కడ వినలేదు చూడలేదు అది ఇచ్చినట్లుగా కూడా. కానీ అక్కడ ఉన్నన్ని పథకాలు ఇక్కడ పేరుకే పథకాలు కానీ నెరవేరినట్లుగా ఎక్కడ కనిపించడం లేదు. అన్ని మాటలే చెప్తా ఉన్నారు. ఇప్పుడు స్త్రీలు ఏ ఉద్యోగాలు ఇస్తే ఎంత పట్టుదలగా ఎంత బాధ్యతగా చేస్తారు, కానీ ఎక్కడ ఉద్యోగాల ప్రసక్తే లేదు. స్త్రీలకి ఉన్న వాళ్ళు పీకేస్తా ఉన్నారు, వాళ్ళ మాట విన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ రికమెండేషన్ల మీద ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఇట్లా ఆడవాళ్ళకి నిరుద్యోగ సమస్యలుగా సమూలంగా నాశనం చేస్తే దేశం చాలా బాగుపడుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు మాత్రమే ఇంటిని బాగా నిర్వహించగలుగుతారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇవి ఇప్పటివరకు ఉన్న బ్రేక్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.